బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఆ కార్పొరేట్ మెడికల్ స్టోర్స్ లో ఫార్మసిస్ట్లు ఉండరు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఎలాంటి మందులైనా అమ్మేస్తారు. ఈ విషయాలన్నీ బిగ్ టీవీ నిఘా టీం సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. అయినప్పటికీ ఆ ఫార్మసీలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదు. ఎందుకు? అవే అపోలో ఫార్మసీలు. దేశవ్యాప్తంగా దాదాపు 5600కు పైగా ఫార్మసీ అవుట్లెట్లు ఉన్న కార్పొరేట్ దిగ్గజ మెడికల్ సంస్థ అపోలో. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇష్టా రాజ్యంగా గల్లీకో అపోలో ఫార్మసీ వెలిసింది. కనీసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ అవుట్లెట్లలో డేంజరస్ డ్రగ్స్ అమ్ముతున్నారు. ఈ విషయాలను బిగ్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఇదే విషయాలను డ్రగ్ కంట్రోల్ ఐజీ కమలాసన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లింది బిగ్ టీవీ. అయినప్పటికీ ఇప్పటి వరకు అపోలో ఫార్మసీలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకోవడం గమనార్హం. ఫార్మసిస్ట్ లేకుండా ఫార్మసీ రన్ చేయొచ్చా అంటూ బిగ్ టీవీ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఎదురుదాడి చేశారు డ్రగ్ కంట్రోల్ ఐజీ కమలాసన్ రెడ్డి. అపోలో ఫార్మసీల్లో తనిఖీలు ఎందుకు చేయడం లేదు? ప్రజల ప్రాణాలతో చెలగాటు మారుతున్న అపోలో ఫార్మసీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే ప్రశ్నలకు డ్రగ్ కంట్రోల్ ఐజీ సరైన సమాధానం ఇవ్వలేదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులైనా అమ్మేస్తున్నారు అపోలో ఫార్మసీ నుంచి. ఇక ఫార్మసిస్ట్ లేకుండా కూడా అక్కడ డ్రగ్స్ అయితే విక్రయాలు జరుగుతున్నట్లు మనకు సమాచారం అందింది. దీంతో బిగ్ టీవీ అయితే స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుజాత చెప్పండి, అయితే ఈ విషయాన్నే మీరు డ్రగ్ కంట్రోల్ అధికారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా వారి నుంచి ఏ విధమైన స్పందన లేదు, వారిపై ఎటువంటి యాక్షన్ కూడా తీసుకొని పరిస్థితి మనం చూస్తున్నాం, పైగా వెళ్ళిన మీపై కూడా వాళ్ళు ఎదురుదాడి చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. దీనికి సంబంధించి అసలు ప్రజెంట్ అక్కడ ఏ విధంగా ఉంది, ఎందుకు వాళ్ళు ఆ విధంగా చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలు ఏమైనా, లోపల ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ దందా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే బిగ్ టీవీ నిఘా ఉంచి గత 10 రోజుల నుంచి కూడా అటు కార్పొరేట్ వ్యవస్థలైనటువంటి మెడ్ ప్లస్ అపోలో మెడికల్ షాప్లో వితౌట్ ప్రిస్క్రిప్షన్తో డేంజరస్ మెడిసిన్ ఇవ్వడంతో పాటు అక్కడ ఫార్మసిస్టులు కూడా లేకుండా రన్ చేస్తున్నటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ని నిర్మూలించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలోనే సేటు నో డ్రగ్స్ అంటూ ఎక్కడికక్కడ అవేర్నెస్ కల్పిస్తుంది. అయితే ఎవరైతే డ్రగ్స్ అనేది దొరకదో వాళ్ళు, ఈ మత్తు బానిసలైనటువంటి వాళ్ళు మెడికల్ షాప్స్కి వచ్చి డైరెక్ట్గా స్లీపింగ్ టాబ్లెట్స్ కావచ్చు, అదేవిధంగా డేంజరస్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో, డ్రగ్ ఎక్కువగా ఉన్నటువంటి మెడిసిన్ తీసుకొని మళ్ళీ మత్తుకి బానిసలు అవుతున్నారు అని చెప్పేసి మన దృష్టికి వచ్చినటువంటి ఆ టైంలోనే అటు బిగ్ టీవీ నిఘా ఉంచి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ని అయితే మాత్రము సేకరించిందనే చెప్పుకోవాలి. ఈ విషయాన్ని అటు డ్రగ్ కంట్రోల్ ఐజీగా ఉన్నటువంటి, అంటే డైరెక్టర్గా ఉన్నటువంటి కమలహాసన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఎక్కడా స్పందించలేదు. ఇంటర్వ్యూలో అడిగినటువంటి టైంలో కూడా, అంటే ఫార్మసిస్ట్ లేకుండా ఫార్మసీలు రన్ చేయొచ్చా అని అడిగినప్పుడు కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అంటే ఇక్కడ మనకి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, అపోలో కావచ్చు, మెడ్ ప్లస్ కావచ్చు, ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థల నియంత్రణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు పనిచేస్తున్నారా, అంటే వీళ్ళు చెప్పినట్టే డ్రగ్ కంట్రోల్ అధికారులు నడుచుకుంటున్నారా అన్నట్లుగానే కనిపిస్తుంది. అలానే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి ప్రతిసారి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు చేయవలసిన పని ఏంటి, ఎక్కడెక్కడ ఫార్మసీలు ఉన్నాయి, ఎన్ని ఫార్మసీలు ఉన్నాయి, వాటికి ఎలాంటి లైసెన్స్ ఉన్నాయి, అక్కడ ఫార్మసిస్టులు ఉన్నారా, డేంజరస్ మెడిసిన్ అనేది వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారా, ప్రతినిత్యం కూడా వాళ్ళు నిఘా పెట్టి అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు, అంటే ఒక బిగ్ టీవీ వెళ్ళి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి బాధ్యత తీసుకొని, ఎందుకంటే మొదటి నుంచి కూడా సేటు నో డ్రగ్స్ అని చెప్పేసి ప్రభుత్వం ఎక్కడ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి కూడా
ద్వారా, బిగ్ టీవీ మాధ్యమాల ద్వారా, అంటే అటు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే కథనాల ద్వారా, అదేవిధంగా హోర్డింగ్స్ ద్వారా ప్రతి ఒక్క చోట కూడా సేటు నో డ్రగ్స్ అని చెప్పేసి అవేర్నెస్ కల్పిస్తుంది. ఆ అవేర్నెస్లో భాగంగానే డ్రగ్స్కి బానిసలైనటువంటి వాళ్ళు ఈ మెడికల్కి సంబంధించినటువంటి డ్రగ్ని కూడా తీసుకొని బానిసలు కావద్దు అని చెప్పి అవేర్నెస్ తీసుకురావడానికే ఇక్కడికి వచ్చి చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం అనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం చేస్తున్నటువంటి పనికి ఒక మీడియాగా ప్రజలకు మేలు చేసే క్రమంలోనే బిగ్ టీవీ ముందుకు వచ్చింది. అయితే డ్రగ్ కంట్రోల్ డీజీని అడిగినటువంటి సమయంలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పాటు మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదు, మేము చర్యలు తీసుకున్నాము అని చెప్తున్నారు. వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అని అంటే, కేవలం బడా కార్పొరేట్ సంస్థలైనటువంటి మెడ్ ప్లస్ అపోలోల మీద ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు. ఆధారాలు చూపించినప్పటికీ కూడా చర్యలు తీసుకుంటాం, మీరు చెప్తే మేము తీసుకోము అని అంటున్నారు. వాళ్ళ బాధ్యత ఒక బిగ్ టీవీ చెప్తేనో లేదంటే ఒక వ్యక్తి చెప్తేనో చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కాదు, నిత్యం పర్యవేక్షణ చేయాలి. ఎలా కొనసాగుతుంది డ్రగ్స్ని రూపుమాపడానికి ప్రభుత్వం సీరియస్గా ఉన్నటువంటి టైంలో మెడిసిన్ ద్వారా డ్రగ్ని బయటికి పంపిస్తుంటే, వితౌట్ ప్రిస్క్రిప్షన్స్ ఇస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు, అలాంటి అధికారులు ఉండి ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు అనేది చెప్పడమే బిగ్ టీవీ చేసినటువంటి చిన్న ప్రయత్నం. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అధికారి కమల్ హాసన్ రెడ్డి ఇలా చేతులు ముందుకు పెట్టి నెట్ వేసే ప్రయత్నం చేయడము, లేకపోతే గన్మ్యాన్స్ని పిలిపించి గన్మ్యాన్స్ మీద కెమెరామెన్ మీద దాడి చేయించడము, కెమెరామెన్ పట్టుకున్నటువంటి కెమెరాకు ఉన్నటువంటి వైర్స్ని పికేయడము, ఆ ఫ్రేమ్కి అడ్డుగా రావడము, అలా చాలా రూడ్గా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంతో సీనియర్గా ఉన్నటువంటి కమల్ హాసన్ రెడ్డి ఒక మీడియా ప్రతినిధి వెళ్ళి లోపల మాట్లాడుతున్నటువంటి టైంలో అలా ప్రవర్తించడం అనేది నిజంగానే ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. అలా ప్రవర్తించడం వెనక ఏమైనా వీళ్ళకి లోపల లోపల ఒప్పందాలు ఉన్నాయా? చిన్న చిన్న మెడికల్ షాప్స్, గల్లీలో ఉన్నటువంటి మెడికల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నోటీసులు ఇచ్చాము అని చెప్పేసి చెప్తున్నారు. కానీ కార్పొరేట్ వ్యవస్థలు అయినటువంటి ఈ మెడ్ ప్లస్ కావచ్చు, అపోలో కావచ్చు, ఎందుకంటే అపోలో అంటే చాలా పెద్ద వ్యవస్థ, చాలా మెడికల్ షాప్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రతి గల్లీ నుంచి సిటీ వరకు ప్రతి చోట ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడా కూడా చర్యలు తీసుకోకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సుజాత.